వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన శ్రీకృష్ణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పులివెందులలో నూతనంగా తీర్చిదిద్దిన శిల్పారామాన్ని ప్రారంభించిన జగన్ తనను కలిసిన సిబ్బంది నుంచి వినతి పత్రాలు తీసుకున్న సీఎం స్వామి నారాయణ గురుకుల పాఠశాలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్ అంతర్జాతీయ స్కూల్ ఏర్పాటుకు 12 ఎకరాల భూమిని కేటాయించిన ప్రభుత్వం అనకాపల్లిలో సామాజిక సాధికార బస్సు యాత్ర బడుగు బలహీన వర్గాలకు జగన్ రాజకీయంగా ప్రాధాన్యతను కల్పించారన్న నేతలు కావలిలో దిగ్విజయంగా వైఎస్ఆర్సీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర సీఎం జగన్ పేరు రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోతుందన్న నేతలు సామాజిక సాధికార యాత్రకు రాష్ట్ర వ్యాప్తంగా విశేష స్పందన అన్ని వర్గాలకు మేలు చేయాలనేదే సీఎం జగన్ ఆలోచన అన్న వైఎస్ఆర్సీపీ నేతలు పేదలకు మంచి చేయటమే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం దేశంలో వైఎస్ జగన్ పాలన రోల్ మోడల్ అన్న చూపుడి చంద్రబాబు ఫైబర్ నెట్ స్కామ్ కేసులో విచారణ వాయిదా ఈ నెల 30కి వాయిదా వేసిన సుప్రీం కోర్టు రాష్ట్ర వ్యాప్తంగా వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్ జిల్లాలో మంత్రి ఆదిమూలపు పర్యటన కడపలో జరుగుతున్న రోడ్ల వెడల్పు డ్రైనేజీ పనుల పరిశీలన కామారెడ్డి గజ్వేల్లో నామినేషన్ను దాఖలు చేసిన కేసీఆర్ తన చేతిలో 2,96,000 రూపాయలు ఉన్నాయని అఫిడవిట్లో పేర్కొన్న సీఎం కామారెడ్డిలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ తెలంగాణ ప్రజల కోసమే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందన్న సీఎం తెలంగాణలో రేపటితో ముగియనున్న నామినేషన్స్ ఇవాళ ఏకాదశి కావడంతో భారీగా నామినేషన్స్ దాఖలు చేసిన నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో ముగిసిన ఐటీ సోదాలు కొండను తవ్వి ఎలకను కూడా పట్టుకోలేకపోయారన్న మాజీ ఎంపీ ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారంలో అపశృతి ఎన్నికల ప్రచార రథంపై నుంచి ముందుకు పడ్డ కేటీఆర్ తప్పిన ప్రమాదం హ్యాట్రిక్ గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రచార హోరు అభివృద్ధిని చూసి దీవించాలని వేడుకుంటున్న గులాబీ నేతలు మంచిర్యాల జిల్లా చెన్నూర్ ఆర్ఓ కేంద్రం వద్ద ఉద్రిక్తత బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య తోపులాట పరకాల ఆర్ఓ ఆఫీస్ వద్ద బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల హోరాహోరి నినాదాలు కార్యకర్తలను చెదరగొట్టిన పోలీసులు మైనార్టీ డిక్లరేషన్ ను విడుదల చేసిన టీ కాంగ్రెస్ ముస్లిం రిజర్వేషన్ అమలును కేసీఆర్ మరిచిపోయారన్న రేవంత్ వైఎస్ఆర్ స్ఫూర్తితో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేపట్టా రాష్ట్ర సంపదను బీఆర్ఎస్ ప్రభుత్వం దోచుకుంటుందన్న భట్టి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర ఉద్రిక్తత బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య రాళ్ల వర్షం మధ్యప్రదేశ్ లో మోదీ ఎన్నికల ర్యాలీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిరోగమనమేనన్న ప్రధాని ఎంపీ ఎమ్మెల్యేల క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం వద్దు హైకోర్టు సీజే నేతృత్వంలో ప్రత్యేక బెంచ్ల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం లోక్సభ నుంచి ఎంపీ మహువాను బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు స్పీకర్ ఓం బిర్లకు చేరిన తుది నివేదిక తొలిసారి అయోధ్యలో యూపీ క్యాబినెట్ భేటీ దీపోత్సవం రామ మందిర నిర్మాణంపై కీలక నిర్ణయాలు ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో తమిళనాడులో వర్షాలు 5 జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం 10 డౌనింగ్ స్ట్రీట్ లో ఘనంగా దీపావళి వేడుకలు దీపాలు వెలిగించిన యూకే ప్రధాని రిషి సునాక్ దంపతులు ఆస్ట్రేలియాలో ఘోర ప్రమాదం భారత సంతతికి చెందిన 5 మృతి పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ వరుసగా 5వ రోజు తగిన బంగారం వెండి ధరలు